ఓకే గౌరవనీయులు తమిళ్లో వినాలి గౌరవనీయులు అన్స్టాపబుల్ బాలకృష్ణ గారు వేదిక పైనున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సినీ రంగ కుటుంబ సభ్యులు అదే మరిగా రాజకీయ నాయకులు ఈరోజు మొత్తం తెలుగు జాతి వారసులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగల నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మూడు గంటల నుంచి నేను చూస్తున్నాను ఎన్టీ రామారావు గారి పైననుండే అభిమానంతో ఈరోజు హైదరాబాద్ నగరంలో నివాళులు అర్పించడానికి మీరు చూపించిన శ్రద్ధ ప్రముఖులందరూ ఇచ్చేసిన విధానం ఒక చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి తెలుగు జాతి స్ఫూర్తి తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు వారి గుండెల్లో శాశ్వతంగా ఉంటారని చెప్పి మరొకసారి ఈ సభలో విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు తెలుగు జాతి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎన్టీ రామారావు గారు రాకమునపు తెలుగు జాతి పరిస్థితి ఏంటి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగు వారికి తెలుగు జాతికి వచ్చిన గుర్తింపు ఏంటో ప్రతి ఒక్కరూ నెమరు వేసుకుని ఆ మహానాయకుడికి యుగ పురుషుడికి నివాళులర్పించాల్సిందిగానే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు మన దేశంలోనే కాదు మొత్తం మీరు చూస్తే వంద ప్రదేశాల్లో ఇలాంటి మీటింగులు పెట్టి నివాళులు అర్పిస్తున్నారంటే ఇది ఎవరికీ సాధ్యం కాదు అది ఒక్క ఎన్టీఆర్కే సాధ్యం ఇంకా చరిత్రలో ఎవ్వరూ ఇది చెయ్యలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలా మంది నాయకులు మాట్లాడారు సినిమా ప్రముఖులు మాట్లాడారు కుటుంబ సభ్యులు మాట్లాడారు ఆయన దగ్గర స్ఫూర్తి తీసుకున్న ప్రతి ఒక్కరూ మాట్లాడారు ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరూ మాట్లాడారు నేను ఒకే ఒక విషయం ఈరోజు చెప్పాలనుకుంటున్నాను అమెరికాలో కూడా తెలుగు హెరిటేజ్ డే కింద మన నాయకుడి నంద నందమూరి తారక రామారావు గారి బర్త్డే సందర్భంగా ఇరవై ఎనిమిది డిక్లేర్ చేశారంటే అది తెలుగు జాతికి ఎన్టీఆర్ తెచ్చిచ్చిన గుర్తింపు ఆ విషయం మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎన్టీఆర్ కూడా మామూలు వ్యక్తి ఆయన యొక్క జీవితాన్ని నాలుగు అంశాలుగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒక పల్లెటూరులో పుట్టాడు సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు అందరి మారుగానే కష్టపడి చదువుకున్నాడు చదువుకున్నప్పుడైతే నేను ఆయనతో సొంతంగా మాట్లాడినప్పుడు మా ఇద్దరి మధ్యలో జరిగింది ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు మామూలుగా అయితే తల్లి పాలు పితికిస్తే టీ షాపుకి ఎత్తుకెళ్ళి ఆ పాలు అమ్మి మళ్ళీ విజయవాడ నుంచి గుంటూరుకు ట్రైన్ లో పోయి చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి పనులు చూసుకున్నాడంటే అది ఎన్టీ రామారావు గారి పట్టుదలని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అది బాల్యం చదువుకున్న తర్వాత మీరు చూస్తే ఆయన ఒక రిజిస్ట్రార్ ఉద్యోగం ఇచ్చి వచ్చింది కొన్ని వేల మందిలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉద్యోగం వస్తే లంచాలు తీసుకోవడం చూసి అది నచ్చక ఈ ఉద్యోగం నా వల్ల కాదని నీతి నిజాయితీగా ఉండాలని దృఢ సంకల్పంతో రాజీనామా చేసి చెన్నైకి వెళ్ళాడు సినిమా ఇండస్ట్రీకి ఒక్కసారి కొండే వాళ్ళందరూ మనం ఆలోచిస్తూ చాలా మంది మాట్లాడారు ఒక శ్రీకృష్ణుడుగా వెంకటేశ్వర స్వామిగా లేకుంటే వివిధ క్యారెక్టర్లు ఏ విధంగా ఉంటాయంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఎవ్వరూ చెయ్యలేరు మళ్ళీ అవి చెయ్యాలంటే ఎన్టీఆర్ పుడితే తప్ప అది సాధ్యం కాదు అది ఆయన సృష్టించిన చరిత్ర ఇది రెండో అధ్యాయం మూడో అధ్యాయం ఆయన మీరు చూస్తే ఒక మానవత్వం మూర్తి భవించిన వ్యక్తి ఆయన ఏదో సినిమాల్లో ఆనందంగా ఉన్నప్పుడు కూడా మామూలు వ్యక్తిగా కాకుండా రాయలసీమలో కరువు వస్తే జోలి బట్టి చందాలు వసూలు చేసి కరువు నివారణ నిధి ఇచ్చిన మహానాయకుడు ఇంకోపక చైనా యుద్ధం వస్తే యుద్ధం సమయంలో ప్రజల్ని చైతన్యవంతులు చేసి దేశ భక్తిని పెంచి విరాళాలు సేకరించిన మహాయుగ పురుషుడు అప్పట్లోనే దివిసీమ పెద్ద ఎత్తున ఉప్పెనొస్తే కొన్ని వేల మంది చనిపోతే సాటి సినిమా నటులందరినీ తీసుకుపోయి రాష్ట్రం అంతా తిరిగి జోలి బట్టి ఆయన ఇచ్చే డబ్బులే కాకుండా అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చిన మహానాయకుడు అది మానవత్వం ఇలాంటివి చేసి మీరు నాలుగో అధ్యయనం ఆయన జీవితంలో చూస్తే రాజకీయాలకు రావడం అరవై సంవత్సరాల తర్వాత ఒకటే ఆలోచించాడు నా కుటుంబానికి ఇచ్చాను నా బాధ్యత నిర్వహించాను నలభై సంవత్సరాలుగా నన్ను ఆదరించిన తెలుగు జాతికి సేవ చేయాలని తెలుగుదేశం పార్టీ పెట్టారు నేను రాజకీయాలు చూస్తే ఒక వినూత్నమైన రాజకీయాలు చేశాడు ప్రజాహిత కార్యక్రమాలతో ముందుకు పోయాడు మానవత్వానికి మారుపేరుగా ముందుకు పోయాడు అనేక సంస్కరణ తీసుకొచ్చాడు ఈరోజు భారతదేశంలో అమలయ్యే అనేక సిద్ధాంతాలు కూడా ఎన్టీ రామారావు గారు ఆ రోజే నాంది పలికారు అందుకే ఎన్టీ రామారావు గారు ఈరోజు ఒక యుగ పురుషుడుగా ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆరాధ్య దేవుడుగా నిలిచిపోయారంటే అది ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి నేను ఒకటి ఇక్కడుండే మీకే కాదు ఎన్నో లక్షల మంది ఈరోజు ఎన్టీఆర్ చేత జయంతి జరుపుకుంటున్నాం నివాళులర్పిస్తున్నాం ఇదే విజయవాడలో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున మనోళ చేశారు ఇక్కడే జనార్దన్ గారి అధ్వయనలో ఒక రిసెప్షన్ కమిటీ వేసుకున్నాం ఆ రిసెప్షన్ కమిటీ తటస్థులు అనుకునే వారందరినీ ఈ సమావేశానికి పిలిచి వివిధ రాజకీయ పార్టీ నాయకులను కూడా పిలిచి ఎన్టీ రామారావు గారి విశిష్టత తెలియజేయడమే కాకుండా నెమరు వేసుకోవడమే కాకుండా వారితో అనుబంధం ఉండే ప్రతి ఒక్కరికి సన్మానం చేయడం అనేది ఇది నిజమైన అనుభూతి నిజమైన గుర్తింపు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎన్టీ రామారావు గారు ఆయన కుటుంబానికి కాదు తెలుగు జాతి ఆస్తి ఎన్టీ రామారావు గారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు జాతి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కసారి ఎన్టీ రామారావు గారి చరిత్ర నెమరు వేసుకుని ఒకసారి ఆయన జీవితాన్ని ఒక ఐదు నిమిషాలు మీరు ఆలోచించి మీరు ఏ సంకల్పమైనా చేయండి ఆ సంకల్పం జయప్రదం అవుతుంది అది ఎన్టీ రామారావుకు ఉండే శక్తి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ మూడు అక్షరాలు ఈ మూడు అక్షరాలు ఒక మకా మహాశక్తి అందుకే ఈ రోజు జనార్దన్ ఒక మాట చెప్పారు ఆ కమిటీని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను హైదరాబాద్ చుట్టుపక్కల వంద అడుగుల విగ్రహం రాబోయే సంవత్సరంలో ఇనాగరేషన్ చేయడానికి సంకల్పం చేశారు ఈ సంకల్పం ఈ కమిటీ చేశారు ఈరోజు అగ్రదేశం అమెరికాలో వాషింగ్టన్ లో గాని న్యూయార్క్ కానీ అమెరికాలోనే యాభై సిటీస్ లో ఎన్టీ రామారావు గారి యొక్క శత జయంతి జరుపుతున్నారంటే అది తెలుగువారి సత్తా వారు ప్రపంచం మొత్తం వారికి ఉండే ప్రతిభ ఆ రోజు ఎన్టీ రామారావు గారు రాజకీయాలు లేక రాక పేరు చూస్తే చూస్తే తెలుగువారికి గుర్తింపు లేకుండా ఆ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ అని పిలిచేవారు ఈరోజు అని కాదు తెలుగు హెరిటేజ్ డే ప్రపంచమంతా జరుపుకుంటున్నారంటే లేకపోతే అమెరికాలో కూడా ఇరవైవ లాంగ్వేజ్ కింద భారతదేశంలో ఏ భాషకు లేకుండా ఒక్క తెలుగు తెలుగు భాషకు వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి ఈ స్ఫూర్తి తెలుగు జాతిని ప్రపంచం మొత్తం ఇంకా రాబోయే రోజుల్లో ఖ్యాతి పెరుగుతుంది ఇది ఏమాత్రం అనుమానం లేదు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా తెలుగు జాతి ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే ఏ కులంలో ఏ మతంలో ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నా ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆయన మన ఆస్తి మన వారసత్వం ఆ వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ మీటింగ్కైతే అయితే దత్తాత్రేయ గారు వచ్చారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న సిపిఎం తర్వాత తరపున ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ పరుచూరి సీతారాం వచ్చారు ఏచూరి సీతారాం వచ్చారు వారిని సిపిఐ నాయకుడు రాజా గారిని అదే మరి వివిధ పార్టీల నాయకులందరినీ కూడా అభినందిస్తున్నా అదే మారిగా సినిమా నాయకులందరూ కూడా చాలామంది చాలామంది అక్కనేని నాగేశ్వరరావు గారి కుటుంబం కానీ చిరంజీవి కుటుంబం కానీ నటీ నటులు కానీ ఎన్టీ రామారావుతో పనిచేసిన నాగిరెడ్డి గారి కుటుంబం కానీ డివిఎస్ రాజు కుటుంబం గారు కానీ నేను చూసా అందరి కృష్ణ గారి కుటుంబం కానీ అందరూ కూడా వచ్చారు వారందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అదే సమయంలో ఒకే ఒకటి మిగిలిపోయింది అది చిరకాల తెలుగు జాతి ఆకాంక్ష నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇచ్చే వరకు తెలుగు జాతి పోరాడుతూనే ఉంటాం సాధించి తీర్తాం అది తెలుగు జాతి శక్తి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మన పూర్వీ మన నాయకుల్ని మనం గౌరవించుకోవాలి ఎన్టీ రామారావు గారిని గౌరవించడం ఆయనకి ఇచ్చే అవార్డు ఆయన కోసం కాదు భారతదేశం కోసం భారతదేశానికి ఎన్టీ రామారావు గారు అందించినటువంటి సేవలు జాతి గుర్తుపెట్టుకోవాలి ఆయనకు భారతరత్న ఇచ్చి దేశాన్ని గౌరవించుకున్నట్టు అవుతుంది అది ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడే అంబేద్కర్ గారికి భారత రత్న అవార్డు ఇప్పించారంటే అది ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తి ఆ స్ఫూర్తి ఇప్పుడు కూడా కొనసాగాలి దానికి కూడా కేంద్రం తప్పకుండా ఇవ్వాలి ఇచ్చే వరకు మనం అడుగుతాం గట్టిగా పోరాడతాం సాధిస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ మీటింగ్కి సహకరించినటువంటి ప్రెస్ సోదరులకు కానీ ఇంకో పక్కన పోలీసులకు కానీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అరేంజ్మెంట్స్ కూడా నేను మామూలుగా అయితే సినిమా ప్రొడ్యూసర్లే చేస్తారనుకుంటే మా కమిటీ అయితే సినిమా ప్రొడ్యూసర్ల కంటే మించి డయాస్ అరేంజ్ చేయడం కానీ మీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ ఎక్కడా ఏ లోపం లేకుండా బ్రహ్మాండంగా చేశారు ఆ కమిటీకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందించండి ఆ అభినందనలు పది కోట్ల తెలుగు జాతికి స్ఫూర్తిదాయకం కావాలి పది కోట్ల మంది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి ఒక్క ఇంటిలో ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టి ఎన్టీఆర్ ఫోటో పెట్టి నివాళులర్పించే బాధ్యత అందరూ తీసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది ఎన్టీ రామారావు గారిని గౌరవించడం ఆయన కోసం కాదు జాతి కోసం మన పిల్లల కోసం భావితరాల కోసం ఎన్టీఆర్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అది చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఆ కమిటీ మెంబర్స్ అందరూ ఉంటే ఒకసారి ముందుకు రండి ఆల్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా

ఇప్పుడు ఒకసారి తమ్ళలో మీరు చెప్పే కోరిక నెరవేరుతుంది కానీ ముందు గట్టిగా చప్పట్లు కొట్టి ఈ కమిటీని అభినందించండి థ్యాంక్ యూ మీ పట్టుదల చూస్తే రాత్రి కూడా ఇక్కడ ఉండడానికి సిద్ధంగా ఉన్నారు కానీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు మళ్ళీ రాజమండ్రిలో కొన్ని